లేకుండా చేసిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరు మీ ఎన్నికైన పాత్రలు కూడా చెప్తున్నాం, మేము దయచేసి చెప్తున్నా, పాతగా కమిటీలో ఉండి ఇప్పుడు ముతానంగా ప్రవేశించే వారికి చెప్తున్నా, మీ డివిజన్లలో ముందుగా మీరు గెలవండి. అంటే మీ దగ్గర కమిటీలు తయారు చేయండి, కార్యవర్గాన్ని తయారు చేయండి. ప్రమాణ స్వీకారం చేసిన పైన నా పదవి ఉన్నది, నా కింద పేరు పైన పేరు, నన్ను విలువలే అని కాదు, నన్ను ఎవరు విలువలే. నేను 92లో ఆనందం ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు తెలుసుకొని పోయినా. దయచేసి తొచ్చుకుపోండి. మీ ఏరియాలలో ఉన్నటువంటి వాటిలల్లో కమిటీలకు సమయత్తం కండి, సమయం లేదు. అనంతరం నూతన అధ్యక్షులు బిక్షపతితో పాటు గౌరవ అధ్యక్షులు సిరిమల్ల జయరాములు, సలహాదారులు కార్పొరేటర్లు వనం శివానందం, వెంగళ పద్మ, దాసరి ఉమా, ముఖ్య సలహాదారునిగా ముడతనపల్లి సారయ్యతో పాటు మరికొన్ని పదవులకు ఎన్నికైన వారందరితో మాజీ అధ్యక్షులు వంగ వీరస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు బండారి రాయమల్లు, గుండారాజు, లక్ష్మీపతి, మల్లేశం, మహేశ్వరం, రాణి, గడ్డం జానకిరాములు, సుంకలింగమూర్తి, అనుమభద్రయ్య, టిఆర్ రఘు, తాటిపముల రాజేష్, దాసరి రాజమౌళి, కుడేలి రామచందర్, చేరాల సతీష్, అన్నల్దా శ్రీనివాస్, మాటెట్టి శ్రీనివాస్, ఎలిసెట్టి శంకర్, దినేష్, సిరిపురం నర్సయ్య, ఒడ్నాల సుధాకర్, వేముల శ్రీనివాస్, ఆడెపు రాజేశం, దాసి సురేందర్, రాజయ్య, గోవర్ధన్, లక్ష్మీనారాయణ, సత్యం తదితరులు పాల్గొన్నారు. మద్యం వల్ల ఎదురయ్యే అనర్థాలను నివారించాలన్న సంకల్పంతోనే ఎక్కడికక్కడ చెకింగ్లు చేస్తూ జరిమానాలు విధిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం చేపడుతున్న చర్యలపై ఏసీపీ సిటీ న్యూస్తో ప్రత్యేకంగా వివరించారు. తాను ట్రాఫిక్ విభాగంలో ఛార్జ్ తీసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు 900కు పైగా డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా అందులో 400 మందికి పైగా జైళ్లకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన తెలియజేశారు. జరిమానాల కోసం కాకుండా త్రాగి వాహనం నడపవద్దన్న సూచన చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గోదావరికని లక్ష్మీనగర్లో అందరి శ్రేయస్సు కోసం విధించిన వన్ వే పట్ల వ్యాపారులు కూడా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. దురదృష్టవశాత్తు కొన్ని రోడ్స్ సాంకేతిక జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ చెప్పే బీపో రోజు బీకెస్ టర్నింగ్ ఆ టర్నింగ్ క్రాసింగ్ స్ట్రీట్ క్రాసింగ్ రాజ్యంలో ప్రతి వెహికల్ స్పీడ్ జస్ట్ స్పీడ్ 60 దాటి పడతాం. అట్లా రోడ్డు నిర్మాణం చేసినట్టు ఈ పద్ధతిలో ఎన్ని ప్రమాదాలు జోలో ఇవన్నీ మొత్తం 2 జిల్లాలు కలిపి మెడలు కట్టి రాజ్పాట్స్ 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 ఇట్లా నిర్ణయిస్తారు. ఎక్కడైతే మరణాలు ఎక్కడ జరుగుతుంది హాట్స్పాట్స్ అంటే రెగ్యులర్ ఎక్కి మామూలు యాక్సిడెంట్స్ అన్నీ కూడా హాట్స్పాట్స్లో తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఎట్లా దొరికాయంటే ఇంజనీరింగ్ లోపల దాని ప్రదేశాల్లో మీ పరంగా మన సూచికలు పెట్టారా వాళ్ళందరూ కూడా మేము అవేర్నెస్ చెప్తున్నాం. హెల్మెట్ దారి కంపల్సరీ, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ. మీరు ఎట్లయితే రోడ్డు వెళ్తున్నప్పుడు డైరెక్షన్ ఇస్తారు
ఇండికేటర్స్ లేదు, ఇంకా డెలివరీస్ లేదు, ఇంకా వచ్చేవారు కానీ ముందు వచ్చేవారు వివరించారు. అట్లాగే మరి కరోస్ ఉన్నాయి కదా, టర్నింగ్స్ ఉన్నాయి కదా, సూచికలు సూచికను బట్టి డ్రైవింగ్ చేయాలి. మనం చెప్పాలి ట్రక్ అండ్ డ్రైవర్ చేస్తే కష్టాలు ఎక్కడ జరుగుతుంది అనేది కౌన్సిలింగ్ వల్ల భారతీయ అందరికీ కింద 150 45 మెంబర్స్కి డ్రాయింగ్ అర్థం డ్రాయింగ్ వెహికల్ నడుపుకొని పట్టుకుంటారు. అలాగే రేపు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అనుకో వాళ్ళకి ప్రధానంగా ట్రిపుల్ రైడింగ్ అని అసలు స్కూల్ విషయం ప్రధానంగా యూత్కే చెప్పవచ్చు. అవి పడుతున్నాము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము, ఎన్ఫోర్స్మెంట్ అనుకో వాళ్ళకి అనేది చేస్తారు. ఇది మంచిది కాదు, చట్టపరంగా ఇబ్బందులు డిగ్రీ చదివే వాళ్ళు లైసెన్స్ పెట్టినట్టు ఇబ్బంది అయితే చట్టాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కష్టాలు లైసెన్స్ ఉంటే లైసెన్స్ కాసిన చెప్పడం డ్రైవింగ్ విషయంలో అంటే మీ ట్రాఫిక్ పోలీసులు పట్టిన తర్వాత కోఆర్డినేషన్ పట్టుకుని వస్తుంది. ఈ విషయం జరిమానాలకే కాకుండా వాళ్ళకి అవేర్నెస్ వాళ్ళని పట్టుకునే ఉద్దేశం ఏంటంటే ఒక్కరిని పట్టుకుని 1000 మందికి అవేరేజ్ కట్టుకుంటారు. ఎడ్యుకేషన్ కల్పిస్తారు ఉద్దేశం కుటుంబ సభ్యులు కుటుంబంలో తాగి వెహికల్ నడపకుండా మీరే జాగ్రత్త తీసుకుంటారు. మీరే వాళ్ళు ఇంట్లో ఉన్న ఇంట్లో వాళ్ళు ఎంత ఎమర్జెన్సీ పని రావాలో ఇష్టమంతా మీరు వాళ్ళు తీసుకోవాలి. బయటికి కారు నడపాల్సి వచ్చినట్టు డ్రైవర్ని ఎంగేజ్ చేసుకోవాలి ఇష్టమంతా. లేదంటే బైక్ నడపాలి పిల్లలు దగ్గర లైసెన్స్ ఉన్న వాళ్ళతో నడుపుకుంటారు. అవసరమైతే ఆ పని పోస్ట్పోన్ చేసుకోవడం పర్లేదు, అది ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు మీ పని ఏసీపీ పని ఎంతమంది కేసులు 9012 కేసులు ఉద్యోగాలు దాంట్లో 459 జైలు శిక్షలు దాదాపు 6000 మందికి ఫైన్లు వేయడం 90 లక్షలు ఫైన్లు వేయడం. అట్లాగే పెండింగ్లో ఉన్న కేసులు గోదావరి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే ట్రాఫిక్ క్రమ భర్తీకాల భాగంగా తీసుకున్నాయి ఇవన్నీ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి ఎక్కువైందని ఇప్పుడు వ్యాపారాలు నష్టపోతున్నాయి. ఈ విషయంలో మీరు ఏమి తీసుకున్నారు? ఏ చర్యకైనా ప్రతి చర్య మనం ఎంత మంచి కార్యక్రమం తీసుకుంటే దాని విమర్శనాలు టాప్ ఓనర్స్ ఎంత తీసుకుంటే టాప్ ఓనర్స్ కొంతమంది 10% మాకు ఇష్టం లేదని చెప్పారు. అట్లాగే ఎవరైతే వినియోగదారులు ఎవరైతే రెగ్యులర్ షాపులకు వచ్చే వాళ్ళారో వాళ్ళు చాలా హ్యాపీగా అందరూ కూడా మాకు చాలా బాగున్నాయి సార్, ఈజీ ఫ్లోలు ఎక్కడ ఇలాంటి ఆటంకాలు లేకుండా వచ్చి షాపింగ్ తీసుకొస్తున్నారు హ్యాపీ సంతోషంగా. హెల్మెట్ వాడకంపై అందరిలో అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ప్రతిష్టాత్మకమైన మోటార్ సైకిల్ ర్యాలీని ఈ నెల 25న చేపట్టబోనుంది. ఈ మేరకు ఆ ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సిస్టర్ ఫర్ చేంజ్ అనే నినాదంతో ఎంపీ కవిత ఆలోచన మేరకు 25న రామగుండం బి పవర్ హౌస్ వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం నుండి 1116 మంది ఆడపడుచులతో సఫరేట్ డ్రెస్సింగ్తో భారీ ర్యాలీ తన మెయిన్ చౌరస్త వరకు కొనసాగనుందని వారు తెలియజేశారు. ప్రధానంగా ర్యాలీలో పాల్గొనే మొత్తం 1116 మంది వాహనదారులకు ఫోరం ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్మెట్ను ఉచితంగా అందించనున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో విజయవంతం కోసం అన్ని పక్షాలు సహకరించాలని వారు కోరారు. కల్లకుంట్ల కవిత గారు జరుగుతున్నటువంటి మరణాలకు మరి కలత చెంది చాలామంది హెల్మెట్ లేకపోవడం వల్ల వేలాది మంది మరణించడం జరుగుతుంది. చిన్నగా తలకి హిట్ కాగానే చనిపోతున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం మనం. మరి దానికోసం చరించిన కవిత గారు భారతదేశంలోనే పార్లమెంట్లోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సిస్టర్స్ ఫర్ చేంజ్ అని. రేపటి 26 తారీఖు రాఖీ పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని
రాఖీ కట్టే చెల్లెమ్మలంతా అక్కయ్యలంతా సోదరిమణులంతా ఒక గిఫ్ట్ కింద తమ సోదరుని ప్రాణాన్ని రక్షించడం కోసం హెల్మెట్ ఇవ్వాలన్నటువంటి స్లోగన్ ఇచ్చింది. వారి స్లోగన్ స్ఫూర్తితోటి మరి రామగుండం కమిషనరేట్కి సంబంధించిన పోలీసు వారి సహకారంతో, అట్లాగే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఐఆర్సిఎస్కి సంబంధించినటువంటి ప్రోత్సాహంతో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రోత్సాహంతో మేము ఈ చక్కటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బహుశా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం లేదని నాకైతే గారు 1116 బైక్ రైడర్స్కు రాఖీ కట్టించి హెల్మెట్ ఇచ్చే కార్యక్రమం పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం తరఫున మేము చేపట్టాము. మేమే ఈ హెల్మెట్లను స్పాన్సర్ చేస్తూ ఉన్నాం. ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్లను మేము తెప్పించడం జరిగింది. కంపెనీ నుంచి డైరెక్ట్గా తెప్పించాము. తప్పింది ఇవ్వగానే చాలామంది ఉత్సాహంగా కొన్ని వేల మంది చెప్పినప్పటికీ మేము తెచ్చిన హెల్మెట్లు 1116 కాబట్టి అక్కడికి మేము ఫోన్ చేసాం. పార్టిసిపెంట్ అందరికీ కూడా అడ్వాన్స్గా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. 1116 హెల్మెట్స్ తయారు రాఖీ భవనం నాడు ఈ కార్యక్రమం చేయగలము. మహత్తరమైనటువంటి కార్యక్రమం, మనుషుల ప్రాణాలను కాపాడేటువంటి కార్యక్రమం. హెల్మెట్ ధారణ అనేది మనం ఎంత చెప్పినప్పటికీ కూడా యువకులు కానీ బైక్ డ్రైవర్ ఈ విధంగానన్నా మనం ఈ కార్యక్రమం ముందు తీసుకుంటామని మేడం ఫలితంగా తీసుకుంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి కూడా ఇలాంటి ఐడియా మంచి ఐడియా. కుటుంబ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక కుటుంబంలోనే వ్యక్తి మిస్టర్ సెంటిమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా మన భారతదేశంలో ఉంటుంది. ఆ సెంటిమెంట్తో రాఖీ పౌర్ణమి నాడు సోదరునికి సిస్టర్ హెల్మెట్ బౌతారు అనేది సెంటిమెంట్గా ఉంది. ప్రతి సోదరుడు కూడా దీన్ని గ్రహిస్తాడని చెప్పి వాళ్ళ ప్రాణ రక్షణ ప్రతి పాటుపడతాడని చెప్పి ఈ కార్యక్రమంలో ఫోరం శ్రేణులు కవిత, శోభ, స్వామి, సతీష్, శ్రావణ్, శంకర్, వరుణ్ గౌడ్, సమ్మయ్య, మహేందర్, దేవ, నరేష్, సురభి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ లీడర్, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలు ఇక్కడి ఐఎన్టీసీ ఆఫీసులో జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ చిరు ఫ్యాన్ సీనియర్ నాయకుడు గట్ల రమేష్ మొదట కేక్ కట్ చేసి చిరంజీవి జన్మదిన వేడుకలు జరిపించారు. అనంతరం సినీ జీవితంలోనే కాకుండా రాజకీయ రంగంలో ప్రజల కోసం చిరంజీవి చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ప్రముఖ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ఈ గోదావరి ప్రాంత చిరంజీవి అభిమాన సంఘం నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకా భవిష్యత్తులో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవ చేసే విధంగా ఏదైతే ఆకాంక్ష ఉందో అది నెరవేరి ప్రజాస్వామ్యంలో ముందుకు ఇంకా రావాలని కోరుకుంటూ వారికి మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాజీ కేంద్ర మంత్రి వర్యులు పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కూడా ప్రభాకరన్న గారు కేక్ కట్టడం జరిగింది. కార్యక్రమంలో రెడ్డి శ్రీనివాస్, సిపల్లి మారుతి, రమేష్, అడప కిరణ్, అశోక్, కాంపల్లి సతీష్, గని నాగరాజు, రాజశేఖర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల నగర్ కార్నర్ రామన్ వారధి వద్ద బస్తీవాసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత అనేక సంవత్సరాలుగా ఈ కార్నర్ వద్ద గల కాలువలో వివిధ చోట్ల నుండి వచ్చేవారు మూత్ర విసర్జన చేయడం వలన అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఇక నుండి ఆ విధంగా ఎవరూ ప్రవర్తించరాదని ఖ్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బస్తీవాసులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముళ్ల పొదలను అడ్డుగా వేసి అలా వచ్చిన వారందరికీ నమస్కారం పెడుతూ ఇకపై రాకూడదని వారికి మర్యాద పూర్వకంగా తెలియజేయడంతో పాటుగా స్వచ్ఛ భారత్ లోగో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలతో కూడిన విజ్ఞప్తుల బోర్డులను పాతించారు. ఈ అనేక సంవత్సరాలుగా ఈ బస్తీ వాసుల
సంబంధించినటువంటి యొక్క వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తూ ఈ ప్రాంతంలో ఈ రామన్ వారధి కళ్యాణ్ నగర్ చివరి ఏరియా తిరుమల నగర్ కార్నర్ అయినటువంటి ఒక ఈ మోరి వద్ద గత అనేక సంవత్సరాలుగా పాదాచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు ఇక్కడ మూత్ర విసర్జన కోసము ఈ స్థలాన్ని అసభ్యంగా మరి అంటురోగాలు వచ్చే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ మూత్ర విసర్జన సంబంధించినటువంటి ఒక విషయంలో పౌరులందరూ కూడా ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బస్తీవాసుల విజ్ఞప్తి మేరకు ఇక ముందు ఇటువైపు ఎవరు రాకూడదని వారికి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు మరి దేశవ్యాప్తంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరూ కూడా మహిళలు తర్వాత బస్తీ పెద్దవాళ్ళు పెద్ద మనుషులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఇంకెవరు కూడా రావద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఒక తుమ్మ చెట్లు అన్నీ కూడా దీనికి అడ్డంగా వేసి ఈ స్వచ్ఛ భారత్ లోగోను ఇక్కడ పాతిపెట్టి వచ్చిన ఆ రకమైనటువంటి ఒక కార్యక్రమం కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి మరి నమస్కారం తెలియజేస్తూ దయతో ఇంకొకసారి రావద్దు అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటివరకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కార్యక్రమంలో ఖ్యాతం వెంకటరమణతో పాటు బ్రహ్మం రాజమౌళి నరహరి వీరేశం కనకయ్య రాజేశం ఐలయ్య గట్టయ్య శ్రీనివాస్ రాజమౌళి ప్రమీళ రాధ భాగ్యమ్మ రాజమణి కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా చిన్నారి అఖిల ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం ట్రాఫిక్ పోలీసులు 500 మొక్కలను పంపిణీ చేశారు. గోదావరి కింద విఠల నగర్కు చెందిన వాసు స్వరూపల కుమార్తె అఖిల జ్ఞాపకార్థం 500 మొక్కలను కాలనీ వాసులకు పంచిన ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈరోజు మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో శ్రీ విక్రమ్జిత్ దుగ్గల్ గారు ఐపీఎస్ గారి మరియు డీసీపీ గారి ఉత్తర్వు ప్రకారంగా మా ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మరియు ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు ఎస్ఐ నాగరాజు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా ట్రాఫిక్ సిబ్బంది అందరు కలిసి 500 మొక్కలు పంపిణీ చేయడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు ఈ విఠల్ నగర్కు సంబంధించిన వాసు సరితల కుమార్తె అయిన అఖిల 13 సంవత్సరాలకే ఆమెకు పెద్ద దురదృష్టవశాత్తు అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగినది. ఆమె జ్ఞాపకార్థంగా ఈరోజు కొన్ని మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత వారి తల్లిదండ్రుల పైన ఉన్నది. ఆమె పేరు మీద ఈరోజు పెద్ద ఒకటి మామిడి చెట్టు జామ చెట్టు పెట్టడం జరిగింది. ఆ చెట్టు తదనంతరం ఆ పాప పేరు మీదనే జ్ఞాపకార్థంగా ఉంటుందని మేము ఈ పట్టణ వాసులు ఈ ఇక్కడ ఈ గోదావరి కానీ విఠల నగర్కు సంబంధించిన వాసులందరూ ఎంతో సంతోషంగా ట్రాఫిక్ వారిని అభినందిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు అందరికీ. ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క రమేష్ బాబు సీఏ గారి ఆదేశానుసారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ భాయ్ శ్రీనివాస్, పీసీలు సత్యనారాయణ, బుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జిత్రి పరిధి OCP-1 CHP-లో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి వారి ఔదర్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా CHP ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కార్మికులు కాంట్రాక్టు కార్మికులు సమిష్టిగా సేకరించిన నగదును 50,000 రూపాయలను మృతుడు వెంకటేశ్వర్లు భార్య కవితకు అందజేశారు. అనంతరం డీజీఎం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ CHP-లోని కార్మికులు సమిష్టిగా ఉంటూ ఆపదలో ఉన్న వారికి సహాయం అందజేయడం గొప్ప విషయమన్నారు. వాళ్ళు కూడా మనవాళ్ళు అనే ఒక మంచి సదుద్దేశంతో విరాళం ఏదైతే ఇచ్చారో 50,000 రూపాయలు చాలా మంచి పరిణామం కింద నేను పరిగణిస్తున్నా దీన్ని. సో ఇదే విధంగా మనందరికీ ఎప్పుడు కూడా ఎవరన్నా ఒక సాటి మనిషి కష్టంలో ఉంటే మనం ఆదుకోవాల్సిన మన బాధ్యత అది. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఈ కుటుంబానికి మన 50,000 ఏదైతే మనం చిరుకానుక వాళ్ళకి ఆదుకోవటానికి ఇస్తున్నామో ఇది వాళ్ళు దీన్ని మంచిగా ఉపయోగించుకొని
వెంకటేశ్వరు చాలా మంచి వ్యక్తి, నాకు చాలా తెలిసి చెప్పున్నాడు, నా దగ్గర దిల్సరి పట్టుకుని వస్తాడు, చాలా నెమ్మది వస్తాడు మనిషి కూడాను. అటువంటి వ్యక్తి సడన్గా పోవడం అనేది కూడా నాకు చాలా బాధ అనిపించింది. సరే, మన మన మనిషి అనే తర్వాత ఒక్కొక్కసారి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి, దాన్ని మనం ఏం చేయలేము. కానీ మీ సిహెచ్పి తరఫున నేను ఈ 50,000 క్యాష్ ఏదైతే ఉంది క్యాష్ ఇచ్చారు మీరు. కార్యక్రమంలో డీజీఎం దుర్గప్రసాద్, నాయకులు లింగారెడ్డి, మైపాల్ రెడ్డి, సాంబయ్య, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.